అందరికీ నమస్కారం. నేను చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ, ఉజ్జయిని మందపల్లి దేవస్థానాల పంచాంగకర్త. 11 ఆగస్టు 2020 మనకి కృష్ణాష్టమి వచ్చింది. 11 ఆగస్టు మంగళవారం వచ్చింది. మంగళవారం భరణి నక్షత్రంలో ఈ సంవత్సరం కృష్ణాష్టమి మనకి సంభవించడం జరిగింది. మనకి శ్రావణ కృష్ణ అష్టమిని కృష్ణాష్టమిగా, ముఖ్యంగా దీన్ని స్మార్త కృష్ణాష్టమిగా మనకి జ్యోతిషపరంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి మనకి దక్షిణ భారతంలో శ్రావణ కృష్ణాష్టమని, ముఖ్యంగా భాద్రపద మాసంలో ఉత్తర భారతంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమిగా, దీన్ని ఉత్తర భారతంలోని మనకి పూర్ణిమ అంత అమావాస్య అంతలో ఉన్నటువంటి భేదాల పరంగా వాళ్ళకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణాష్టమి కాబట్టి అది కృష్ణాష్టమి అయింది. అయితే ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు మనం అసలు ఏమి చేయాలి, శ్రీకృష్ణుని ఏ విధంగా ఆరాధించాలి, ఆ రోజు ఏమి చేస్తే మంచిది అనేటువంటి విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి బాల రూపంలో పూజించడం చాలా చోట్ల ఆచారం. అంటే కృష్ణుణ్ణి చిన్ని కృష్ణుడిగా ఆరాధించడం అనేది విశేషంగా చేస్తారు. ముఖ్యంగా కృష్ణాష్టమి ఏదైతే ఉందో, కృష్ణాష్టమి రోజు ఉత్తర భారతంలో చాలా చోట్ల చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాలలో కూడా పూజించడం, పాటలు పాడడం, కృష్ణుడికి ఎన్నోటువంటి ఉపచారాలు చేయడం, ఇలాంటి విషయాలన్నీ చేయడం మనం చూస్తూ ఉంటాం. బృందావనం లాంటి క్షేత్రంలో కూడా చిన్ని కృష్ణునికి కృష్ణుడి కోసం ఉయ్యాలలో వేసి చేయడం, అలాగే ఉట్టితోటి కృష్ణుని యొక్క ఆటలాడడం, గోపికలుగా నాట్యం చేయడం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మనం కృష్ణాష్టమి రోజు చూస్తూ ఉంటాం. మహావిష్ణువు యొక్క అవతారాలలో అష్టమ అవతారం ఏదైతే ఉందో అది కృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో జన్మించారు. అయితే ఈ 11 ఆగస్టు మంగళవారం రోజు కృష్ణాష్టమి ఏదైతే వచ్చిందో అది భరణి నక్షత్రంలో ఉంది మనకి. ముఖ్యంగా భరణి నక్షత్రంలో కృష్ణాష్టమి జరగడం కూడా దాన్ని విశేషంగానే మనం భావించాలి. అయితే కృష్ణాష్టమిలో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా ఎక్కడైతే మనం కృష్ణాష్టమి పూజ అది చేద్దాం అనుకుంటున్నామో దాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుని ఆ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం సంధ్య అన్నీ పూర్తి చేసుకుని కృష్ణుడిని ఎక్కడైతే మనం పెట్టి పూజించాలనుకుంటున్నావో దాన్ని శుభ్రపరచుకున్న తర్వాత అక్కడ బియ్యము అన్నీ పోసి దానిపైన కృష్ణుడికి ఆసనం అది పూర్తిగా మనం తయారు చేసి అక్కడ కృష్ణుడిని స్థాపన చేసి అది కూడా చిన్ని కృష్ణుడిని, దాంట్లో కూడా వెండితో కానీ బంగారంతో కానీ మట్టితో కానీ లేదా మామూలుగా ఉన్నటువంటి కృష్ణుని యొక్క చిన్న విగ్రహాలు వస్తాయి అలాంటి విగ్రహాలతో కృష్ణుడిని పెట్టుకుని ఆ కృష్ణుడిని మనం పూజించాలి. ముఖ్యంగా చాలా చోట్ల వెండితో చేసినటువంటి కృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ కృష్ణుడికి మనకి పంచామృతాలతో అభిషేకం అది చేసి, అలాగే ఆ కృష్ణుడికి ముఖ్యంగా షోడశోపచారాలతో పూజ చేస్తారు. ముఖ్యంగా కృష్ణుడిని ఎలాగంటే, మనం ఎలాగైతే మన చిన్నపిల్లవాడిని మనం పూజ చేస్తామో మన చిన్నపిల్లవాడిని మనం ఎలా చూస్తామో అలాగే చిన్నపిల్లవాడిని చూసినట్టే కృష్ణుడిని కూడా షోడశోపచారాలతో ఆ చిన్నపిల్లవాడిని చూసిన విధంగానే మనం పూజ చేయాలి. అంటే కృష్ణుడిని స్నానం ఆచరించేటప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్లతో స్నానం ఆచరించడం, చన్నీళ్ళు బాగా వేడినీళ్ళు ఇలాంటి వాటితో చేయకుండా, అలాగే కృష్ణుడికి ధ్యాన వాహనాది షోడశోపచార పూజలన్నీ చేయడం, అలాగే కృష్ణుడికి మంచి పాటలు పాడడం, కృష్ణుడికి సంబంధించినటువంటి పాటలు ఇలాంటివి పాడడం, ఇవి కృష్ణాష్టమిలో ముఖ్యంగా కృష్ణుడి పూజా విధానంలో ఉంది. అలాగే కృష్ణాష్టమికి సంబంధించిన కొన్ని కథలు కూడా ఉన్నాయి, ఆ కథలు కూడా చెప్పుకుని ఈ కృష్ణాష్టమి పూజ ముఖ్యంగా షోడశోపచార పూజ, ధ్యాన వాహనాది షోడశోపచార పూజ, అలాగే అష్టోత్తర శతనామావళి, దాని తర్వాత కథ, ఇలా ఈ మూడు అంశాలతో కృష్ణాష్టమి పూజ చేసి కృష్ణుడికి సంబంధించినటువంటి అనేక పాటలు అవి పాడి చేయడం అనేది కృష్ణాష్టమి పూజా విధానం. చాలామందికి కృష్ణాష్టమి రోజు మాకున్నటువంటి ఉద్యోగ పరంగా కానీ దేని పరంగా మేము పూజ ఇలాంటివి చేసుకోకపోతే ఆ రోజు ఏమి చేయాలి, ఏమిటి మా పరిస్థితి అనేటువంటి ప్రశ్నలు కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు ఇంట్లో కృష్ణుడిని కనుక మీరు పూజ చేసుకోలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే, మీరు ఏదైనా సరే దేవాలయానికి, కృష్ణుడికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి కృష్ణుడిని దర్శించుకోవడం చేయొచ్చు.
తర్వాత మీరు ఉన్న చోట శ్రీకృష్ణుడికి సంబంధించి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి మహాభారతంలో భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క చిన్నతనానికి సంబంధించినటువంటి కథలు చదువుకోవడం లేదా ఆ కథలకు సంబంధించినటువంటి వినడం అలాగే విష్ణు సహస్రనామం భగవద్గీత వంటివి కృష్ణాష్టమి రోజు చదువుకోవడం చాలా విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని అందజేస్తాయి. ఎందుకంటే మీరు నిజంగా ఇంట్లో పూజ చేసుకోలేకపోయినా ఎక్కడికైనా వెళ్ళలేకపోయినా మీరు విష్ణు సహస్రనామం చదువుకోగలిగితే విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి అన్ని నామాలు చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని కృష్ణాష్టమి రోజు మనకు కలుగుతాయి. అలాగే కృష్ణుడి యొక్క బాల్యానికి సంబంధించిన విషయాలు బాల్యానికి సంబంధించిన కథలు తెలుసుకోవడం శ్రీకృష్ణుని యొక్క నామంతో మీరు ఎక్కడైనా కొంచెం కాసేపు జపం చేసుకోవడం మీరు వెళ్ళేటువంటి ఆలయాల్లో శ్రీకృష్ణుడికి దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడిని ధ్యానించి కృష్ణ 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 అంటూ ఆయన గురించి జపం చేసుకోవడం ఇవి మంచి ఫలితాలు మీకు అందజేస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని దర్శించుకుని కృష్ణుని యొక్క పూజ ఆచరించి నేను చెప్పినటువంటి విధంగా ఈ విషయాలన్నీ కూడా పాటించి కృష్ణుని యొక్క అనుగ్రహం కలిగి అందరికీ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని కృష్ణుని యొక్క కృప అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో కృష్ణాయ శ్రీకృష్ణ భగవానికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.